ఈరోజు హవేలీ గణపూర్ మండలంలోని ఫరీద్పూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం యాసంగి వరిధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యంగా ముందుకు అడుగు వేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలియజేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రైతులు తమ ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సౌందర్య వినోద్ కుమార్, మండలి ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి, ఫరీద్పూర్ పిఎస్సిఎస్ చైర్మన్ బ్రహ్మం, జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మెదక్ పిఎస్సిఎస్సి చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ బ్రహ్మం, మండల వ్యవసాయాధికారిణి నాగమాధురి, వ్యవసాయ విస్తరణాధికారి ప్రశాంత్ రైతులు పాల్గొన్నారు. ఏవో గారికి అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున ఉత్పూర్తి నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవ కేసీఆర్ గారు యావత్ తెలంగాణలో ఉన్న పండిన వరి ధాన్యాన్ని కొనాలి, రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి మరి పంటను కొని రైతులకు మంచి చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రైతులకైతే 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్న, బాయిలకాడ ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వమే ఇస్తుంది తప్ప వేరే రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇస్తలేదు. చాలామంది మాట్లాడతారు వేరే రాష్ట్రాల్లో చూసినాం మనం వాళ్ళను, ఎందుకంటే నేను ప్రతిపక్షాలను కూడా అడుగుతా ఉన్నాను, మీరు పరిపాలించే రాష్ట్రాల్లో ఎక్కడన్నా 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నారా, రైతు బంధిస్తున్నారా, నీళ్లు మరి ఈ కాలంలో కూడా గౌరవ కేసీఆర్ గారు ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే మిషన్ కాకతీయ పెట్టి చెరువులన్నీ మంచిగా చేసుకున్నాం, సెంతం చేసుకున్నాం, కట్ట మంచిగా చేసినాం, అలుగులు మంచిగా చేసినాం, తుమ్ములు మంచిగా చేసుకున్నాం, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాటిని సింగూర్లో వేసుకుంటూ గణపురం నీళ్లకు గణపురం ఆనకట్టకు కూడా గతంలో ఆ గణపురం ఆనకట్టకు నీళ్ళు రావాలంటే జీబులు కట్టుకుని పోయి మంతులను వేళ్ళ కాళ్ళ వాటి రావాలి, కానీ ఇప్పుడు అవసరం లేదు. గణపురం ఆనకట్టకు నల్ల ఇప్పితే వచ్చినట్టుగా ఒక ఫోన్ కొడితే నీళ్ళు వస్తున్నాయి, ఎంఎన్ కెనాలకు ఎఫ్ఎన్ కెనాలకు మంజీరకు నీళ్ళు వస్తున్నాయి. హల్దీ కూడా ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు మల్లన్న సాగర్ కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు మల్లన్న సాగర్లో మల్లన్న సాగర్ నుండి హల్దీలకు ఎండాకాలం కూడా హల్దీ వాగుతుంది. మన పెద్ద మనుషులు కూడా చూడలే కావచ్చు, ఎందుకు ఎప్పుడో జమానాలు ఉండే తప్ప నీళ్లు వచ్చిన ఘనతనైతే ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు. అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మనం ఏమడిగినాం? తెలంగాణ రైతాంగం కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్నారు, దానికి గౌరవ కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఇస్తున్నాడు, నీళ్లు వస్తున్నాయి, దేవుదేవాల వర్షాలు మంచిగా పడుతున్నాయి, మరి రైతు బంధు కూడా ఇస్తా ఉన్నాం, పెట్టుబడికి అప్పు కాకుండా పంట కొనాల్సిన బాధ్యత కేంద్రానిది, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది వాళ్ళది, పంట ఎప్పుడైనా ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేసి బియ్యం చేసుకుని అన్ని రాష్ట్రాలకు సప్లై చేసి ఫుడ్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు చెయ్యాలని.